హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మోనికర్ బ్లాగ్స్. దిస్ ఈజ్ మోనికర్ మోహిత్. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మంచి వీడియోస్. గైస్, నేను ఒక న్యూస్ చదివాను. అదేంటంటే, పాలిసెట్ ర్యాంక్తోనే బాసర్ ప్రవేశాలు. అంటే బాసర్ అంటే మీకు ఐడియా ఉంది కదా, RJKUT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ అండ్ RRIT బాసరా. RRIT బాసరాలో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 10th బేస్ పైన వాళ్ళకు వచ్చిన మార్క్స్ పైన ఇది మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే అందులో ఉన్న సీట్స్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే 2019 వరకు బాగానే జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ 2020 నుంచి మీకు తెలుసు సిచ్యువేషన్ ఏంటో. సో ఇప్పుడంతా ఆన్లైన్ క్లాసులు జరగడం వల్ల అందరికీ 10/10 ఇచ్చేస్తున్నారు. అంటే SSC బోర్డు 10/10 ఇచ్చేసింది. అందులో ఉన్న 1500 సీట్స్ని ఫిల్ చేయాలంటే 10/10 ఎవ్రీ ఇయర్ 9000 మెంబర్స్కే వచ్చేది. ఇప్పుడు ఏకంగా 1.41 lakhs దాటిందంట. అంటే 10/10 వచ్చిన స్టూడెంట్ చాలామంది ఎక్కువైపోయేసరికి వాళ్ళని ఎట్లా ఫిలప్ చేయాలో అర్థం కాక ఈ సంవత్సరం నుంచి పాలిసెట్ ర్యాంక్, అంటే పాలిసెట్ అప్లై చేసి దాంట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకే ఇందులో వచ్చేది ఉంది. సో ఇక్కడ చదివినా చదవకపోయినా అందరికీ 10/10 వచ్చేస్తున్నాయి ఏదో విధంగా. సో కొన్ని స్కూల్స్ అయితే డైరెక్ట్ ఇచ్చేస్తున్నాయి. కాబట్టి ఎవరైతే చదివి మంచిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే పాలిసెట్ రాసి అందులో మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే ఏదర్ వాళ్ళు డైరెక్ట్ 6 ఇయర్స్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అంటే 6 ఇయర్ వాళ్ళకి ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ వచ్చేస్తుంది. సో అక్కడ విత్ హాస్టల్ ఫుడ్ బెడ్ అకామిడేషన్ అన్నీ బాగుంటాయి ఇక్కడ. సో RJKUTలో మీరు చూసినట్లయితే ఇక్కడ బాసరా RRIT లో మీరు న్యూస్ అండ్ అప్డేట్స్ అన్నీ ఇక్కడ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో వాళ్ళు పాలిసెట్ ద్వారా చేస్తామని అన్నారు కదా. సో పాలిసెట్ మీరు SBTET తెలంగాణ SBTET.telangana.gov.in కొట్టినా పర్లేదు, లేదంటే TSSBTET కొడితే వెబ్సైట్ వచ్చేస్తుంది, అది చూసినా పర్లేదు. బట్ ఇందులో మీరు చూసినట్టయితే లేటెస్ట్ న్యూస్ పాలిసెట్ 21 సర్క్యులర్ సిలబస్ అని వచ్చేసింది ఆల్రెడీ. ఇది క్లిక్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ మీరు చూసినట్లయితే ఇందులో ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయితే ఇచ్చారు. టీఎస్ పాలిసెట్ 2021కి సంబంధించిన షెడ్యూల్ ఏ రోజు వస్తుంది, ఏ రోజు అప్లై చేయాలి, ఏ రోజు లాస్ట్ డేటు, ఏ రోజు ఎగ్జామ్, ఏ రోజు రిజల్ట్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బాగలేదు కాబట్టి మీకు దాన్ని సెపరేట్గా మళ్ళీ ఇంకొకసారి ఇస్తారు అని పెట్టారు. ఈ వారంలో పాలిసెట్ నోటిఫికేషన్ వెలువడడం ఉంది. సో ఎవరైతే RRIT లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసము దీన్ని అప్డేట్ చేసి మళ్ళీ ఇస్తారన్నట్టు. ఇప్పుడు వచ్చిన తీసుకొచ్చి దీన్ని కూడా యాడ్ చేసి ఈ పాలిసెట్ వాళ్ళు మళ్ళీ సెపరేట్గా నోటిఫికేషన్ ఇస్తారు. అండ్ ఈ ఇందులో చెప్పిన విధంగా ఈ వెబ్సైట్ అని ఉంది. ఇక్కడ చూసినట్లయితే వెబ్సైట్ ఉంది కదా, policy.nic.in. ఈ వెబ్సైట్ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి అందులో ఏ డీటెయిల్స్ లేవు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. ఈ వారంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు తెలుస్తుంది అన్నట్టు. ఇదేవిధంగా ఆశ్చర్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో కూడా పాలిటెక్నిక్ ద్వారానే సీట్లు భర్తీ చేస్తారంట. అండ్ పివి నరసింహరావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో కూడా సేమ్ పాలిటెక్నిక్ ఆధారంగానే సీట్లు భర్తీ చేస్తారంట. ఇది నిన్న 18 మే వచ్చింది. సో ఈ న్యూస్లో మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చేసింది. కాబట్టి గైస్, మీకు ఏమైనా అప్డేట్స్ కావాలి అనుకుంటే RJKUT వెబ్సైట్కి వెళ్ళండి. అండ్ లేదంటే నా వీడియో చూస్తూ ఉండండి, లేదంటే TSSBCET వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు నోటిఫికేషన్ చూస్తూ ఉండొచ్చు. సో ఎవరైతే మంచిగా నాలెడ్జ్ ఫెలోస్ ఉంటారో వాళ్ళు మంచిగా చదివి పాలిసెట్ ఎగ్జామ్ రాయండి. మీ బంధువులకి లేదంటే మీ అక్కకో చెల్లికో మీ రిలేటివ్స్కో మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. వాళ్ళ ద్వారా ఈ పాలిసెట్ ఎగ్జామ్ రాయించి RJKUTలో ఎంట్రీకి మీరు కొంచెం సహాయం చేయండి అని నా మనవి. ఆల్రైట్ గైస్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫర్దర్ మంచి వీడియోస్ కోసం. బాయ్ బాయ్.